ఇండియాలో స్ట్రేంజర్స్ కి లిఫ్ట్ ఇవ్వడం ఇల్లీగల్ అని మీకు తెలుసా? అయితే వీడియోని కంప్లీట్ గా చూడండి. ముంబైలో నివసిస్తున్న నితిన్ నాయర్ తన ఇంటి నుండి ఆఫీస్ కి వెళ్తున్నాడు. ఆ టైంలో ఫుల్ గా వర్షం పడుతుంది. దారిలో ముగ్గురు వ్యక్తులు తనని లిఫ్ట్ అడగడం గమనించి కార్ ని ఆపాడు. అప్పుడు వాళ్ళ మెడలోని ఐడి కార్డ్స్ ని చూసి వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అయ్యుండొచ్చని వాళ్ళని కార్ లోకి ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక పోలీస్ తన కార్ ని ఆపి తన లైసెన్స్ చూపించమని అడిగాడు. వెంటనే ఆ పోలీస్ తన లైసెన్స్ ని ఆన్ ద స్పాట్ సీజ్ చేసి 1500 రూపాయలు జరిమానా వేశాడు. ఎందుకని నితిన్ ప్రశ్నించగా అప్పుడు కానిస్టేబుల్ అన్నోన్ పర్సన్స్ కి లేదా స్ట్రేంజర్స్ కి లిఫ్ట్ ఇవ్వడం ఇల్లీగల్ అని చెప్పాడు. ఇది అండర్ సెక్షన్ 66 అండ్ సెక్షన్ 192 కింద వస్తుందని చెప్పాడు. యాక్చువల్ గా ఇలా ఎందుకు పెట్టారంటే, కొంతమంది తమ కార్లని పర్మిషన్ లేకుండా టాక్సీస్ గా యూజ్ చేసుకుంటూ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టట్లేదని పెట్టారు. సో డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్ గా అతను హెల్ప్ చేద్దామని లిఫ్ట్ ఇచ్చాడు, దాన్ని గవర్నమెంట్ హ్యూమానిటీ కింద కన్సిడర్ చేయకుండా అతనికి పెనాల్టీ వేసింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, వీలైతే తెలుసుకోండి, తెలివిగా ఆలోచించండి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు ఎలా ఫేస్ చేస్తారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.